వాగ్దానాన్ని మనం పట్టుకోవాలి, దేవుని మాటలను మనం పట్టుకోవాలి. దేవుని మాటలను మనం నమ్మాలి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. చాలా మంది దేవుని మాటలు మనం మరచిపోతాం. చాలా మంది మన జీవితాలలో దేవుడిచ్చిన మాటలు, దేవుడిచ్చిన వాగ్దానాలు మనం మరచిపోయి మనం జీవిస్తూ ఉన్నా, ఇద్దరున్న ఎంతమంది మనం నమ్ముచూ ఉన్నా దేవుని మాటలు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పేటువంటి దేవుడు కాదు. ఆయన వాగ్దానాలు నెరవేర్చే దేవుడు మన యొక్క దేవుడు. ఏ వచ్చున్నాడు ఇక్కడ విశ్వాసం బట్టి 7 దినం వరకు ప్రతీక్షణం చేయబడిన తర్వాత ఏదో గోడలు కూలెను. ఆ దినమున విశ్వాసముతో వారు దేవుని స్తుతించినప్పుడు ఆయన ఏదో గోడలు కూలిపోయాయి. ఒకవేళ సాతాను మన చుట్టూ వేయబడిన గోడలు, అనారోగ్యం అనే గోడలు, శ్రమలు అనే గోడలు, లేకపోతే అప్పుల బాధ అనే గోడలు, ఒకవేళ ఈ దినమున మన చుట్టూ వేయబడిన కుటుంబంలో అశాంతి అనే గోడలు, చాలా గోడలు ఉండవచ్చు. ఆ గోడలన్నీ కూడా కూల్చివేసిన దేవుడు మన దేవుడు. ఆయన కూల్చివేయగలిగిన దేవుడు. వారి విశ్వాసముతో దేవుని స్తుతించారు. వారు ఏది చేయలేదు, దేవుని స్తుతించారు. గోడలన్నీ కూడా కూలిపోయారు. దేవుడు మన విశ్వాసం ఆ రీతిగా ఉండాలి. ఏదైనా మనం ఆ రీతిగా నమ్ముచూ ఉన్నామా? దేవుడు మనం నమ్ముదాము.